తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగను చేరేందుకు పయనమయ్యాడు. ఊరు వాడ అంతా కలిసి విఘ్నేశ్వరుణ్ణి సాగనంపే కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ పండుగలా జరిగే గణేష్ నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. ఇందాకడే చూస్తే మనం లైవ్లో ఖైరతాబాద్ గణేశుడు ఈ చాలా క్షేమంగా ట్రక్ పైకి అయితే ఎక్కించడం జరిగింది. 6 నెంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం అయితే జరగడానికి అయితే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ మా ప్రతినిధి విజయ్ ఉన్నాడు, లైవ్లో అందిస్తారు అక్కడ అప్డేట్స్ని. విజయ్, వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపు ఏర్పాట్లు ఎలా జరిగినాయి? ఎంతసేపట్లో బయలుదేరనున్నాడు ఖైరతాబాద్ గణేశుడు? కమిటీ సభ్యులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సునీల్. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీ ద్వాదశ ఆదిత్య మహారూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి ఎంతో ఘనంగా 10 రోజులు పూజలు అందుకుని ఈరోజు 11వ రోజు ఒక శోభాయాత్రగా ఖైరతాబాద్ గణపతి ప్రాంగణం నుండి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఒక బిఎస్ఎన్ఎల్ భవన్, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మరియు ఎన్టీఆర్ మార్గ్ ద్వారా క్రెయిన్ నెంబర్ 6 దగ్గర ఈ మహాగణనాథుని నిమజ్జనం చేసేందుకు ఇప్పటికే కూడా ప్రభుత్వం సమన్వయంతో అధికారులన్నీ ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ మహాగణనాథుడు ఎంతో భారీగా ఉంటారు, అదేవిధంగా దాదాపు 60 ఫీట్ల పైన. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 61 ఫీట్ మరియు 45 టన్నులతో రూపాంతరం ఇచ్చిన ఈ మహాగణపతిని ఒక స్పాట్ ఏదైతే ఉందో 6 నెంబర్ క్రేన్ వద్ద ప్రత్యేకించి హిందూ సాంప్రదాయం ప్రకారం 100కి 100% నిమజ్జనం చేయాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం అక్కడ ఆ స్పాట్ వద్ద దాదాపు 20 అడుగుల మేర లోతు తవ్వి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మహాగణనాథుడిని ఇప్పటికే చూసుకున్నట్లయితే రాత్రి తెల్లవారుజాము నుండి కూడా కసరత్తు చేసి ఒక మోడర్న్ క్రేన్ ద్వారా ఒక భారీ కంటైనర్లోకి మొత్తం కూడా ఫిక్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ మహాగణనాథుడి నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఇప్పటికే గణనాథుడిని చూసుకున్నట్లయితే ఒక వెల్డింగ్ తోటి కంటైనర్కి అమర్చడం జరిగింది. అయితే ఇదంతా కూడా సామాన్యంగా ఎక్కడ జరిగే ప్రక్రియ కాదు. ఈ ప్రక్రియను చూసేందుకు ఉదయం తెల్లవారుజాము నుండే హైదరాబాద్ నుండే కాదు సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఎంతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఇన్ని రోజులు ఎంతో ఘనంగా అందుకున్న ఈ మహాగణరాజుని దర్శించుకునేందుకు బారులు తీరారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రధానంగా వినాయక చవితి వాడవాడలని జరుపుతుంటారు, కానీ ఈ మహాగణపతి ఖైరతాబాద్ అనగానే ఏదైతే పెద్ద తిరుపతి ఆ తరహాలో భక్తులు ఇప్పటివరకు ఈ 10 రోజులు ఈరోజు 11వ రోజు కలిపి దాదాపు 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆ తరహాలో పెద్ద ఎత్తులో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ మహాగణపతి ట్రాలీ మీద కొన్ని ప్రత్యేక పూజలు చేయడం కూడా ప్రారంభమైంది. ఈరోజు మరి కాసేపట్లో 7 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి మహాగణనాథుని ఒక శోభాయాత్ర కింద తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎంతో స్వేచ్ఛయుత వాతావరణంలో దేవుణ్ణి దర్శించుకునేందుకు ఇక్కడ ఒక స్వేచ్ఛయుత వాతావరణం కూడా తీసుకొచ్చారు. అసలు మనం భక్తుల దగ్గర ఎప్పుడు వాళ్ళ వాయిస్ వింటారంటాం, కానీ భక్తులకి ఈ మహాగణనాథుడికి సేవ చేసిన వాలంటీర్లు ఇన్ని రోజులు ఎంతో భక్తి శ్రద్ధలుగా ఈ మహాగణనాథుడిని మాకు బాగా అనిపిస్తుంది సార్, చాలా బాగా అనిపిస్తుంది. మేము 11 రోజులు మేము ప్రతి సంవత్సరం మా గణేశునికి సేవ చేసి మేము ఈరోజు మేము భూవదలంటే మాకు రాత్రి అంతా కళ్ళ నుంచి నీళ్ళకి పారి మేము లాస్ట్ 12 గంటలకు పూజ చేసే వరకు మేము అందరము మా వాలంటీర్స్ మా ఇంకా తోటి మా కలిసి ఇట్లా అందరం మా రాజ్కుమార్ అన్న మాకు ఉన్న ట్రైనింగ్ ఇచ్చి చేపించిన వారు మాకు ఈ 11 రోజులు సేవ చేసి అందరికి సారీ. మేము 11 రోజులు సేవ చేసి పోలీస్ వాళ్ళు మాకు సహకరించి మేము పోలీస్ వాళ్ళకి సహకరించి భక్తులకు అందరికి ఎటువంటి ఇబ్బందికర కాకుండా ఇప్పుడు ఇట్లా మేము ఇంకా వాలంటీర్స్గా చేస్తాము. మొత్తంగా చూసాము ఎంతో ఆవేదంతో, కానీ తప్పదు మరి ఇది ఎంత హిందూ సాంప్రదాయం ప్రకారం నిమజ్జనం చేయవలసిందే కాబట్టి ఇన్ని రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలుచుకున్నాం. మనము ఇక మరి కాసేపట్లో వెళ్ళిపోతుంటే కళ్ళల్లో నీళ్ళు ఒకటి తక్కువ అని కూడా ఇక్కడ సేవకులు భక్తులు నిర్వాహకులకు చెప్తున్నారు. ఇది ఖైరతాబాద్ గణేష్ వద్ద లేటెస్ట్ అప్డేట్. Right, Part 2 Studio. Right, Vishnu. Thank you.